ఉన్నటువంటి వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవునా కాదా ఇది రాష్ట్ర ప్రజలు చూసారా చూడలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి కండువ కప్పల నేను విభేదిస్తున్నాను చంద్రబాబు విధానాలతో జగన్మోహన్ రెడ్డి గారికి నేను మద్దతు తెలుపుతున్నాను ఆయన ప్రభుత్వానికి ఆయన పార్టీలో చేరతానని చెప్పి వంశీ ప్రకటించాడు దేవినేని అవినాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా మీద పోటీ చేశాడు నేను చెప్పాను చిన్నపిల్లడు ఉన్నాను చంద్రబాబు నాయుడు పెద్దలు ఉచ్చాగాడు నేను చాలా దగ్గర నుంచి చూశాను తండ్రి లేడు నీకు మోసం చేస్తున్నాడు మాయ చేస్తున్నాడు తీసుకొచ్చి నేను ఇక్కడ పెడుతున్నాడు నువ్వు రామాకని చెప్పా ఎన్నికలప్పుడు చెప్పా అయినా కషాయాన్ని నమ్మినట్టు గుడ్డిగా వచ్చి మోసపోయినటువంటి వ్యక్తి అవినాష్ ఈరోజు అతను వచ్చి పార్టీలో చేరితే జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ గారు ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాడు నేను ఒకటే అడుగుతున్నా ఇందాక మాజీ మంత్రి దేవినేనుమ ఆడంటాడు సన్నాసి సన్న బియ్యం ఇస్తానని చెప్పాను ఎవడ చెప్పాను నీ అమ్మ మోడుకు వచ్చి చెప్పాను సన్న బియ్యం ఇస్తానని నాణ్యమైనటువంటి బియ్యం ఇస్తాము అని మేము అసెంబ్లీలో ప్రకటించాం నాణ్యమైనటువంటి బియ్యం ఇవ్వాలంటే మేము ప్యాడీ అంటే ధాన్యం కొనాలి ధాన్యం ఎప్పుడు కొంటాం మే 30వ తారీఖు అధికారంలోకి వచ్చాం ఈ నెలలో 20వ తారీఖు నుంచి ప్యాడీ అందుబాటులో వస్తుంది ధాన్యం మేము వాటిని తీసుకుని వాటిలో క్వాలిటీ బియ్యాన్ని తీసుకుని వాటిని బ్యాగుల ద్వారా ప్రజలకు అందిస్తాం ఏప్రిల్ నుంచి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్పాం శాంపిల్గా ఈ ఎదవలో చంద్రబాబు నాయుడు ఓమ ఈ బొచ్చు భోషాణంగాళ్ళు కొన్నటువంటి బియ్యాన్ని ధాన్యాన్ని పండించి రీసైక్లింగ్లో కొన్నటువంటి బియ్యం మా దగ్గర ఉంది ఇప్పుడు స్టాకు అవి తింటాకి పనికిరాదు వాటిల్లో మంచి బియ్యాన్ని ఏర్పడి ఒక జిల్లాకి పనికొచ్చేటువంటి పరిస్థితి ఉంది వాటిని శ్రీకాకుళం జిల్లాలో ఎత్తున్నాం నేను ఏమైనా బియ్యం తయారు చేస్తానా నువ్వు కొన్న చెత్త చేద్దాం చెత్త వీడికి సన్న బియ్యం ఇస్తానని చెప్పానంట 5 నెలలు అయింది ఏం చేస్తున్నావు అంటున్నాడు నువ్వు 14 ఏళ్ళు నీ ముఖ్యమంత్రిగా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఏం చేశాడు గుడ్డు కూరాలి పళ్ళు తోడు అప్పుడు ఎందుకు అలా లుచ్చా మాటలు మాడతా లుచ్చగా అదేవిధంగా ఉమా గురించి చెప్పాలంటే అన్న రాస్తే రాజకీయాల్లోకి వచ్చాడు డైరెక్ట్గా వచ్చావా వదిన అడ్డం పడుతుందని చెప్పి వదిన కూడా చంపావు అన్న చచ్చిపోతే వదిన చంపి రాజకీయాల్లోకి వచ్చినటువంటి నీలాంటి లుచ్చాగాళ్ళకే ఇందిరాగాంధీ 2 సార్లు సీట్లు ఇచ్చింది మంత్రిని చేసింది నువ్వు మంత్రి అయితే ఎన్టీ రామారావు పిల్లనిచ్చాడు పార్టీ పెట్టగానే వచ్చావా కాంగ్రెస్లో ఉండి రామారావు రంగులు వేసుకునేవాడు డ్రామా ఆర్టిస్టు అమ్మ ఆదేశిస్తే ఇందిరా రామారావు మీద పోటీ చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికి ఓడిపోయి కాంగ్రెస్ పార్టీలో రామారావు చేతిలో 3 రోజుల్లో వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరావు ఏ అప్పుడు పోరాటం తెలలేదా నీకు అప్పుడు తల్లి లాంటి పార్టీ అనిపించలేదా నీకు కాంగ్రెస్ పార్టీ నీకు 2 సార్లు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మంత్రి పదవిస్తే నువ్వు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు ఆ తర్వాత ఇంద్రారావు నీకు 2 సార్లు ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు నీకోసం కర్షక పరిషత్తు పెట్టాడు నీకు మంత్రి ఇచ్చాడు రామారావు సరిగ్గా పరిపాలించట్లేదని చెప్పి ఆయనకు వెన్నుపోటు పొడిచి ఆయన మెడపట్టి సస్పెండ్ చేసి పార్టీలోంచి బయటకు నెట్టి ఆయన పదవిని ముఖ్యమంత్రి పదవిని పార్టీ అధ్యక్షుడి పదవిని లాక్కున్నాయి ఆయన చావుకు కారణమైనటువంటి సన్నసి వెధవ లుచ్చాగాడి చంద్రబాబు నాయుడు నువ్వు వదిన చంపిన లుచ్చాగాడి నువ్వు మీ ఇద్దరు లుచ్చాలు కలిసి నన్ను అడుగుతారా 5 నెలల్లో నేను బియ్యం ఇస్తా సన్న బియ్యం అని చెప్పానా నీ అమ్మ మౌడి చెప్పాను సన్న బియ్యం ఇస్తానని వచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడేటప్పుడు అదేవిధంగా అవినాష్ గురించి చెప్పాలి మేము ఏదో పట్టుకొచ్చామని చెబుతున్నాడు ఈ రాష్ట్రంలో దేవినేని నెహ్రూ అనేటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎన్టీ రామారావుతో పాటు రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన రామారావు బతికున్నంతకాలం ఆయన పరిస్థితి బాగోకపోయినా నేను వదిలేసి రాలేను ఆయన అని చెప్పి ఆయన చనిపోయేదాకా ఆఖరి శ్వాస వరకు ఎన్టీ రామారావుతోనే ఉన్నాడు ఆయన
ఆ టైంలో చంద్రబాబు నాయుడిని రాష్ట్రంలో ఎవ్వరూ తిట్టనటువంటి విధంగా రామారావుకి ద్రోహం చేశాడు, ద్రోహి, పంది అని కుక్క అని అసలు ఒక మాట కాదు భయంకరంగా తిట్టినటువంటి వ్యక్తి దేవినేని నెహ్రూ గారు. తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళాడు ఆయన. కాంగ్రెస్లోకి వెళ్ళి ఆ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన తర్వాత ఆయన ఆఖరి దశలో ఆయనకు ఆరోగ్యం బాగోక మరి ఇబ్బందులు పడుతున్నటువంటి టైంలో కొడుక్కి ఏదైనా దారి చూపించాలని చెప్పి ఆయన 4 మెట్లు కిందకు దిగి ఈ దుర్మార్గుడు ఈ దుష్టుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుని నా కొడుకుని చేతుల్లో పెడుతున్నాను, జరిగింది మనసులో పెట్టుకోమాక అతనికి రాజకీయంగా లిఫ్ట్ ఇమ్మని చెప్పి అడిగి పార్టీలో చేరినటువంటి సంవత్సరంలోనే మరణించాడు నెహ్రూ గారు. ఆరోగ్యం బాగోకే, ఆరోగ్యం బాగుండుంటే ఇటువంటి చంద్రబాబు లాంటి లుత్యాలతో జీవితకాలం పోరాటం చేసేవాడు నెహ్రూ గారు. నువ్వు నమ్మకంగా చేర్చుకుని ఆయన పోయిన తర్వాత తెలుగు యువత అధ్యక్షుడు ఇచ్చాయంట, అది ఒక పెద్ద పదవి. కళా వెంకటరావు రాష్ట్ర అధ్యక్షుడు, కళా వెంకటరావు చూస్తే ఏమనిపిస్తుంది మనకి? అటువంటి పార్టీకి అధ్యక్షుడిచ్చి గుడివాడలో ఓడిపోతాడని చెప్పి తెలిసినప్పటికీ కోటాను కోట్లు ఖర్చు పెట్టు దొంగ సర్వే కాగితాలు ఇచ్చి గుడివాడ పంపించి అతను ఓడిపోయి వచ్చినాక అతను ఒక పురుగులాగా చూసేటువంటి పరిస్థితి. పైన ఉన్నటువంటి ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి గారు, నెహ్రూ గారు జ్ఞానోదయం కల్పించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళమని పంపిస్తూ వచ్చాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాడా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. అదేవిధంగా వంశీ చెప్తున్నాడు ఏ రకంగా బ్లాక్మెయిల్ చేశారు, ఎంత ఇబ్బంది పెట్టారు అతన్ని, ఇవన్నీ కూడా చెప్పి నేను నా నియోజకవర్గ అభివృద్ధి కోసం నాకున్నటువంటి సంబంధాల వారిన ఈ లోకేష్, ఈ పొప్పుగాడు ఈ పార్టీని ముంచేస్తాడు కాబట్టి దీంట్లో ఉంటే ఈ పడవని ఆయన మొన్న నాటు పడవ తీశాడు. ధర్మాడు సత్యం గారు కూడా కాపాడలేడు కాబట్టి నేను దూకేస్తున్నాను బెల్టులు వేసుకుని అని చెప్పి ఆయన దూకేస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు. మీలాగా విలువలు లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు, తప్పకుండా రాజీనామా చేసినాకే పార్టీలో చేర్చుకుంటానని చెప్పాడు, ఆ మాటకే ఆయన కట్టుబడి ఉంటారు. తెలుగుదేశం పార్టీలో మీ పార్టీలో గ్రూపులు ఉంటే ఇంకోటి అడుగుతున్నా. ఇప్పుడు 4 5 పొద్దున్న ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు, ఏది అవినాష్ని చేర్చుకున్నాను, ఇంకా వంశీని చేర్చుకోవాల. 4 రాజ్యసభ సభ్యులు సునీనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికిపాటి రామ్మోహన్ రావు, వీళ్ళు 4 వెళ్ళి బీజేపీలో చేరితే కండువాలు కప్పుకుని ఈ సన్నాసులకి కళ్ళు కనపడలేదండి, గుడ్డోళ్ళకి హోమాకి కానీ లేకపోతే పొద్దున టీవీల్లో మాట్లాడేవాళ్ళు కానీ ఈ పప్పుగాడికి కానీ ఆ పప్పుగాడి బాబు చంద్రబాబుకి కానీ కనపడలా? ఒక్కడ మాట్లాడారా? ఎందుకు కేసులు పెట్టి కేంద్ర ప్రభుత్వం లోపలేస్తుంది, భయపడి ఉత్సపోసుకుని మాకేం సంబంధం లేనట్టు ఇళ్లలో దాక్కున్నటువంటి వీళ్ళు చూసుకున్నారా? ఏంట్రా నువ్వు చూసేది ఉమా, ఎక్కడ రమ్మంటావు? పిచ్చవాగుడు పిచ్చ మాటలు మాట్లాడమాక. అదేవిధంగా ఇంకా కొన్ని ఆరోపణలు, ఇసుకనే కృత్రిమంగా జగన్మోహన్ రెడ్డి గారు కొరత సృష్టించారంట. నీళ్ళల్లో వరదలు ఉంటే ఎవడన్నా ఇసుక తెస్తాడా? ఇసుక తీసుకురావటం వల్ల సిమెంట్ రేట్లు పెరిగాయంట, అంటే ఇసుక లేకపోతే సిమెంట్ ఎవడో వాడు, సిమెంట్ వాడకపోతే సిమెంట్ రేట్లు ఎట్లా పెరుగుతాయండి? కనీస జ్ఞానం లేదు సిమెంట్ రేట్లు అని చెప్తాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు, ఆయన పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారు మతాల గురించి కులాల గురించి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు, నేను పుస్తకాలు చదివా, అవి చదివా, ఈ చదివా, నా విధి విధానాలు అంటాడు. అసలు ఆ విధి విధానాలు అంటే ఏంటో ఆయనకి ఏమైనా తెలుసో తెలియదు, నాకు అర్థం కావట్లా. కులాల గురించి మతాల గురించి మాట్లాడినని చెప్పి ఎక్కువ ఆ రెండు గురించి మాట్లాడే వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో ఆయనే పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి ప్రసాదం తింటాడా తినడా నాకు తెలియదు, నువ్వు వెళ్ళి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు తింటాడో తినడో తెలుస్తుంది. ఆయన పాదయాత్ర బిగించేసినప్పుడు తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరి ఇడుపులు పై వెళ్ళి పాదయాత్ర మొదలుపెట్టాడు. ఇచ్చాపురం నడుచుకుంటూ వెళ్ళినాక అక్కడి నుంచి డైరెక్ట్ ట్రైన్లో తిరుపతి వెళ్ళి అలిపిరి నుంచి నడుచుకుంటూ పైకి వెళ్ళి దర్శనం చేసుకుని మసీదుకి చర్చికి వెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు కులం ఏంటో మతం ఏంటో ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఆయనకేంటి?
రెండు చోట్ల ఓడిపోయి పార్టీ పెట్టి డిపాజిట్లు ఎక్కడ రానటువంటి నాయకుడు వచ్చి అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతాడా? చంద్రబాబు నాయుడు చెబుతాడు సోనియా గాంధీనే సంతకం పెట్టేళ్ళిందంట తిరుపతిలో. జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టాడు సంతకం? జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర పౌరుడు, ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తి. సోనియా గాంధీ ఇటలీ నుంచి వచ్చింది కాబట్టి ఆవిడ పెడితే పెట్టుకుంటుందేమో. సోనియా గాంధీ అంటే నీకు భయం ఏమో, చిదంబరం కాళ్ళు ఆవిడ కాళ్ళు ఆవిడ బూట్లు నాకేవు కాబట్టి. సోనియా గాంధీ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అన్న భయమా? కాబట్టి తిరుపతి వెళ్తే సంతకం పెట్టాలి. చంద్రబాబు నాయుడు వాళ్ళ అమ్మ మొగుడు తిరుపతి గుడి కట్టించినట్టు ఈయన సంతకం పెట్టి ఈయన దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్తారా? రాజారెడ్డి గారి గురించి మాట్లాడతాడు. రాజారెడ్డి గారు దోపిడీలు చేశారు, దొంగతనాలు చేశారు. నీ అయ్య ఖర్జూర నాయుడు ఏం చేశాడు? తిరుపతి బస్ స్టాండ్లో జేబులు కట్ చేశాడా? నీ అయ్య ఖర్జూర నాయుడు ఏం చేశాడు? జేబులు కొట్టాడా తిరుపతి బస్ స్టాండ్లో? రాజారెడ్డి గారి గురించి, చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి పిచ్చి పిచ్చి మాటలు కనుక మాట్లాడితే, నీ బాబు బస్ స్టాండ్లో జేబులు కొట్టిన కాడి నుంచి నీ తాత ఏం చేశాడు, ఆడి తాత ఏం చేశాడు, ఆడి బాబు ఏం చేశాడు, అవి కూడా తీసి జనం ముందు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నీ పార్టీలో ఉన్నటువంటి సంక్షోభం నీ కొడుకు పప్పు వలన వచ్చింది. రోడ్డు రోలర్లాగా పార్టీని తొక్కేస్తాడు, దాంట్లో నలిగిపోతామని చెప్పి భయపడి ఎటువాళ్ళు దూకేద్దామని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తంటే నీ పార్టీని ఎమ్మెల్యేలు నువ్వు కాపాడుకోలేక నీ దరిద్రమోహాన్ని చూడలేక వాళ్ళు నువ్వు పిలిచినా రాకపోతే ఇసుక దీక్ష అంట. జనం తండోపు తండాలుగా రమ్మన్నాడు. 23 మంది శాసనసభ్యులు ఉంటే 9 మంది వచ్చారు వాళ్ళే రాట్ల నీ దీక్షకే. అది సూపర్ సక్సెస్ అని చెబుతావు? ఎవడన్నా ఇసుక దీక్ష చేస్తాడు? ఈయన 12 గంటలు దీక్ష ఏంటంటే పొద్దున్న 8 టిఫిన్ చేసి వచ్చి కూర్చుంటాడు, రాత్రి 8 వెళ్ళి భోజనం చేస్తాడు, మధ్యాహ్నం ఫ్రూట్స్ తింటాడు, ఆయన ఎటో భోజనం చేయనని చెబుతాడు. దానికి దీక్ష ఏంటి? ఎవడ నవ్వుకుంటాడని కూడా లేదు. ఇసుక బస్తా మెళ్ళ వేశారు, దేనికి వేశారని అడిగితే